వరి కాలంలో చాలా మంది రైతులు ఉద్యాన తోటల వైపు మళ్లిపోతున్నారు. ఉద్యాన ఉత్పత్తులకు గిరాకీ పెరగటం కూడా నీటి వసతి ఉన్న రైతుల్ని పండ్ల తోటల సాగు వైపు ఆసక్తి చూపి పండ్ల తోటల సాగుకు మొక్కల ఎంపిక విషయంలో రైతులు భారీగా నష్టపోతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని నర్సరీల నుంచి మొక్కల్ని కొనుగోలు చేసి మూడేళ్ల తర్వాత పూత కాత రాకపోవడంతో వారు ఆర్థికంగా కోలుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పండ్ల తోటల సాగులో మొక్కల ఎంపిక ప్రధానమైందన్న విషయం సుస్పష్టం. కొత్తగా పండ్ల తోటలు సాగు చేసుకునే రైతులు ఆగస్టు వరకు నాటుకునే వీలుంది. వర్షాలు బాగా కురిసి ఇటం మొదలు మొక్కలు నాటుకోవడం వరకు పలు అంశాల్లో ఉద్యాన శాఖ వీటిని అందిస్తోంది. అలాగే నీటిని పొదుపుగా వాడుకునేందుకు అవసరమైన సూక్ష్మ సేద్య పరికరాలతో సహా ఇతరత్ర సదుపాయాలు సైతం పండ్ల తోటల రైతులకు కల్పిస్తోంది. ఈ సంవత్సరం మనం వచ్చి రెగ్యులర్గా ఉన్న హార్టికల్చర్ స్టేట్ హార్టికల్చర్ మిషన్ క్రింద రెండు కాంపోనెంట్స్ రైతులకి ఇప్పుడు ఈ సీజన్లో పొందుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి వచ్చి ఏరియా ఎక్స్పెన్షన్, వాళ్ళు కొత్తగా హార్టికల్చర్ క్రాప్ మీద గార్డెన్ తీసుకోవాలంటే దాని లైసెన్షన్ క్రింద ప్లాంట్ మెటీరియల్కి 75% సబ్సిడీను, మూడేళ్ళు మెయింటెనెన్స్కి అవసరమైన ఇన్పుట్స్ కూడా 75% సబ్సిడీలనే వాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది. సో దీంట్లో వాళ్ళు పెరనియల్స్ మాత్రమే మనము స్కీమ్ క్రింద వాళ్ళు తీసుకోగలుగుతారు. యాన్యువల్స్లో కేవలం బనానా పపాయ వాటిలో ఉంటుంది. పెరనియల్స్లో వాళ్ళు వచ్చి మ్యాంగో, గోవా, సపోటా, స్వీట్ ఆరెంజ్, యాసిడ్ లైన్, ఈ 5 క్రాప్లకి వాళ్ళు వచ్చి ఎటువంటి అసిస్టెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్క రైతుకి ఇప్పుడు మ్యాక్సిమమ్ 4 hectares వరకు మనము ఈ ప్రోగ్రామ్ స్కీమ్ గైడ్లైన్ ప్రకారం 2010-11 యాక్షన్ ప్లాన్ కింద మనకి ఎన్ఆర్ఈజీఎస్ కింద వరంగల్ డిస్ట్రిక్ట్కి 2 డిసిసి సెంటర్లు పొందుపరచడం జరిగింది. అదొకటి జనగాం డివిజన్లో 7 మండలాలు తీసుకోవడం జరిగింది, తొరూరులో 6 మండలాలు, మొత్తంగా 13 మండలాలు వరంగల్ డిస్ట్రిక్ట్లో మనకి ఎన్ఆర్ఈజీఎస్ కింద మనకి మామిడి తోటల పెంపకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ మొత్తంగా ఓన్లీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలోనే తీసుకొని ఈ మామిడి తోటల పెంపకం చేపట్టడం జరిగింది. అది ఈ ఇయర్ స్టార్ట్ అయింది. బెనిఫిషరీ లిస్ట్ తయారు చేసి ఎంపిక చేయడం జరిగింది. అప్రూవల్ కూడా కలెక్టర్ నుంచి తీసుకున్నాము. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయింది. పిట్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇయర్ 2010-11 మనకి 13 మండలాల్లో మామిడి తోటలు పెట్టడం జరుగుతుంది. కాసేపు ప్రకటనల అనంతరం పరిష్కార కథనం చూద్దాం. ఉద్యాన రంగంలో ఏ మొక్క సాగు చేయాలన్నా నర్సరీల నుంచి అంటు మొక్కలు కొనుగోలు చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అంటు మొక్కలకు బాగా గిరాకీ పెరుగుతోంది. దీన్ని ఆశ్రయంగా చేసుకుని పలు అనధికారిక నర్సరీలు రైతులకు నాసిరకం మొక్కల్ని అంటగడుతున్నాయి. ఈ నేపథ్యంలో 3 ఏళ్ల పాటు పెట్టుబడులు పెట్టి ఎదురు చూసిన రైతులకు తీవ్ర నిరాశ మిగులుతోంది. నర్సరీ స్థాయిని పరిశీలించాకే ఉద్యాన శాఖ అధికారి హామీతో రైతులు అంటు మొక్కల్ని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు మన వర్షాకాలం కానీ రైతు సోదరులందరూ ప్లాంటేషన్ ముందుకు వస్తారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రైతులకు ముందు ప్లానింగ్ చాలా కొద్ది మంది మాత్రమే చేసుకుంటారు. ఎక్కువ మంది వర్షం పడంగానే విత్తనాలు కానీ రెండో సీడింగ్ అవుతారు. రైతులు విత్తన కంపెనీ దగ్గర కానీ నర్సరీ వాళ్ళ దగ్గర కానీ టిష్యూ కల్చర్ ల్యాబ్ దగ్గర కానీ వాళ్ళ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ముందు చూసుకోండి. వారికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, చేస్తున్నారా, గవర్నమెంట్ ఇచ్చిన ఏమైనా సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదా చూసుకొని మొక్కలు తీసుకుంటే రేపు రాబోయే ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భారత కనాల సెంటర్ ద్వారా అక్రిడేషన్ చేశారు. ఈ అక్రిడేషన్ వచ్చిన ల్యాబ్లకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ కేపబిలిటీస్, ఈ వైరస్ ఇండియా స్పెషలిస్ట్ ఉన్నాయి కాబట్టి వారి దగ్గర నుంచి మొక్కలు తీసుకుంటే రైతుకు నాణ్యమైన మొక్కలు వస్తాయి. ఈ అక్రిడేషన్ ల్యాబ్ల కంటే నాన్ అక్రిడేషన్ ల్యాబ్లు కూడా ఉంటాయి. ఎందుకంటే వైరస్ టెస్టింగ్ ల్యాబ్ లేక ఎక్స్పీరియన్స్ లేని వాడికి అక్రిడేషన్ రాదు. వారి దగ్గర తీసుకున్నప్పుడు దీనిలో క్వాలిటీలో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పటికే పండ్ల తోటలు సాగు చేస్తూ దిగుబడులు మెరుగుపరుచుకోవాలనుకుంటున్న రైతులకు కూడా ఉద్యాన శాఖ పాత పండ్ల తోటల పునరుద్ధరణ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం ఆయా పండ్ల తోటల్లో పండ్లను కోసిన అనంతరం నిపుణుల సహాయంతో ప్రూనింగ్ పద్ధతిలో కొమ్మల్ని కత్తిరించి చెట్టును మళ్లీ చిగురింపు చేస్తున్నారు. దీనికోసం ఉద్యాన శాఖ పలు రాయితీలు అమలు చేస్తోంది. 20 ఏళ్ల క్రితం నాటిన మామిడి వంటి పాత తోటల్ని మళ్లీ చిగురింపు చేసి నవయవనాన్ని చేకూర్చే శాస్త్రీయ పద్ధతే ప్రూనింగ్. దశాబ్దాలుగా పండ్ల తోటల సాగులోనే ఉంటూ దిగుబడులు మెరుగుపరుచుకోవాలనే
రైతుల కోసం శాఖ పరంగా పలు రాయితీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం వరంగల్కి 150 హెక్టార్లు ఏవైతే ఓసీ జనరల్ వీళ్ళంతా ఉన్నారో ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా 150 హెక్టార్స్ మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అరటి 50, బొప్పాయి 50 హెక్టార్లు మనకి ఈ సంవత్సరం వరంగల్ డిస్టిక్కి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మామిడి తోటల పునరుద్ధరణ కింద మాత్రము 175 హెక్టార్స్ మనకి వరంగల్ డిస్టిక్కి ఇవ్వడం జరిగింది టార్గెట్. తర్వాత 2వ సంవత్సరం యాజమాన్య రాయితీ పథకం కింద 700 హెక్టార్లు, 3వ సంవత్సరం యాజమాన్య రాయితీ కింద 1064 హెక్టార్లకి మనకి ఈ సంవత్సరం లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. 3వ సంవత్సరంలో నేరుగా రైతు ఖాతాలోనికే 6750 రూపాయలు రైతు ఖాతాలోనికే డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతుంది. 2వ సంవత్సరంలో ఏదైతే 75% రాయితీతోటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవ్వడం జరుగుతుంది. రీజూనేషన్ అన్న కార్యక్రమం అంటే 8 ఏళ్ళ పైన అయిపోయిన గార్డెన్స్ వాళ్ళకి వచ్చి చెట్లు ఇప్పుడు పండ్లు ఇవ్వటం లేదంటే అదిలో వచ్చి యాసిడ్ లైము, స్వీట్ ఆరెంజ్, మ్యాంగో ఈ 3 క్రాప్ వాళ్ళు వచ్చి గార్డెన్ బాగా చేసుకోవడానికోసం కూడా ఇదే రకంగా సబ్సిడీ 50% సబ్సిడీతో వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంది. దీంట్లో వాళ్ళకి అవసరమైన కెమికల్ ఇన్పుట్స్ అంటే న్యూట్రియంట్ సప్లిమెంట్ ఫర్ ద క్రాప్ అది ఇస్తున్నాము. అండ్ కొంత చోట్ల వాళ్ళు తీసేసి రీప్లేస్ చేయాలనే అవసరం ఉంటే రీప్లేస్మెంట్గా మొక్కలు కూడా పెట్టుకోవడానికి కూడా దీంట్లో అసిస్టెన్స్లో ఉంది. ఇది దాదాపు మనకు ఇప్పుడు 11,000 హెక్టార్లు మనము ఏరియా ఎక్స్పెన్షన్ చేయాలని చెప్తూ ఇంకా ఒక 15,000 హెక్టార్లో ఇటువంటి రీజూనేషన్ చేయాలని కూడా ప్రతిపాదన అప్రూవల్ చేస్తూ జిల్లాలకి టార్గెట్ పంపడం జరిగింది. సంవత్సర కాలంలోనే దిగుబడి వచ్చే అరటితో పాటు ఇతరత్ర పంటలకు వెళ్లే రైతులకు సైతం ఆధునిక పరిజ్ఞానంతో తయారైన మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. జీవ సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనశాలల్లో తయారు చేసిన మొక్కల్ని విక్రయిస్తున్నారు. మొక్కలు అవైలబుల్ ఉంది కనుక అది తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇవి అన్ని కూడా కాకుండా మనకు అదనంగా కావాలన్నప్పటికీ మన ఇక్కడ ఉన్న టెక్నికల్ సపోర్ట్ గ్రూప్ ప్రైవేట్ నర్సరీస్ కొన్ని మనం ఇక్కడ టెండర్స్ పెట్టిన వాటిలో ఉన్న దాంట్లో తీసుకొని అదే వీళ్ళు టెక్నికల్ గ్రూప్ పోయి వెరిఫై చేస్తూ దాంట్లో మొక్కలు బాగా క్వాలిటేటివ్ మొక్కలు ఉన్నవి మాత్రం షార్ట్ లిస్ట్ చేస్తాము. ఇట్లా షార్ట్ లిస్ట్ చేసిన అన్ని నర్సరీస్ కూడా ఐడియల్కి కమ్యూనికేట్ అవుతుంది కనుక రైతు ఆ నర్సరీల నుంచి ఏ నర్సరీల నుంచేనో ఆయన పోయి చూసి కొనుక్కోడానికి ఫార్మర్స్ చాయిస్ మేరకనే మనము వదులుతున్నాం. అరటి తదితర పంటల టిష్యూ కల్చర్ మొక్కలకు కూడా ఉద్యాన శాఖ రాయితీలు ఇస్తోంది. అయితే రాష్ట్రంలో ఎంపిక చేసిన కేంద్రాల్లోని టిష్యూ కల్చర్ మొక్కల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పండ్ల తోటల సాగుకు అందుబాటులో ఉన్న వివిధ రకాల రాయితీ పథకాల కోసం ఆయా జిల్లా కేంద్రాల్లోని ఉద్యాన శాఖ ఉప సంచాలకులు, తాలూకా స్థాయిలోని ఉద్యాన అధికారుల నుంచి రైతులు మరిన్ని వివరాలను పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో సమాచారం కోసమైతే సంప్రదించవలసిన చిరునామా వెంకటేశ్వరరావు, సంయుక్త సంచాలకులు, పండ్ల తోటల విభాగం, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, హైదరాబాద్. మొబైల్ నెంబరు 9490490272. టిష్యూ కల్చర్ విధానంలో అరటి తోటల పెంపకానికి సంబంధించిన వివరాల కోసమైతే డాక్టర్ వీరారెడ్డి, నిపుణులు, జీవ సాంకేతిక పరిజ్ఞానం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్. మొబైల్ నెంబరు 9848025050. ల్యాండ్ లైన్ ఫోన్ నెంబరు 0402331731. బిందు తుంపర సేద్య పద్ధతులు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక ఉద్యాన పంటల సాగుకు రైతులు బాగా ఆసక్తి చూపుతున్నారు. దానిమ్మ, సపోటా, జామ, మామిడి ఇలా ఏ తోట వేసుకోవాలనుకున్నా అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రోత్సాహకాలపై వారు అవగాహన పెంపొందించుకొని ముందుకు సాగినప్పుడే ఉద్యాన సాగులో గరిష్ట లాభాన్ని కళ్ళజూడగలిగేది. ఈ తరుణంలో గుంటూరు మిర్చి రైతులు ఎక్కువగా విదేశీ మార్కెట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. దేశీయ పోటీతో రాష్ట్రం నుంచి విదేశాలకు పెరుగుతున్న మిర్చి ఎగుమతులపై జై కిసాన్ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మిర్చి పేరు చెబితే గుర్తుకు వచ్చేది గుంటూరే. ఇక్కడ పండే రకం మరెక్కడా కనిపించవు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన మిర్చి వాటి ఉప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. కానీ హైబ్రిడ్ రకాలు వచ్చాక ఇతర రాష్ట్రాల మిర్చి పంటకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆంధ్ర మిరపకు దేశీయంగా పోటీ తీవ్రమవుతుండటంతో విదేశీ మార్కెట్పై ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇప్పటికే మన రాష్ట్రం నుంచి మిర్చి సంబంధిత ఉప ఉత్పత్తుల ఎగుమతులు క్రమేపీ పెరుగుతున్నాయి.
మన దేశం నుంచి 2004-5 సంవత్సరంలో విదేశాలకు ఎగుమతైన మిర్చి ఉత్పత్తుల విలువ 499.02 కోట్ల రూపాయలు కాగా 2008-09 సీజన్ నాటికి ఆ విలువ 1081 కోట్ల రూపాయలకు పెరిగాయి. 2009-10 సంవత్సరం విషయానికి వస్తే సుమారు 1200 కోట్ల వరకు విదేశీ వ్యాపారం జరిగినట్టు మార్కెట్ వర్గాల అంచనా. గుంటూరు నుంచి ఎండు మిర్చి నేరుగా శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. విలువ జోడించిన ఉత్పత్తులు అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు తెలియజేశారు. దేశీయ మార్కెట్లో ఇతర రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో విదేశీ మార్కెట్పై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎక్స్పోర్ట్ ఈ సంవత్సరం కంపేర్ టు లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ 10-15% ఇంక్రీస్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్. మెయిన్ రీజన్ ఈ చైనీస్ క్రాప్ ఎఫెక్ట్ వలన ఇంక్రీజ్ ఉంటుంది. గుంటూరు రైతుల ఆరు ఆంధ్ర రైతులు కన్సర్న్ ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్లో ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ వేరే స్టేట్స్ నుంచి కాంపిటీషన్ వస్తుందన్నమాట, అది మెయిన్ ఎఫెక్ట్. బట్ అదర్వైజ్ ఎక్స్పోర్ట్ పెంచుతుంది గుంటూరు, వీఆర్ నెంబర్ వన్. ఇప్పుడు మలేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ కంట్రీస్ మొత్తం కూడా, శ్రీలంక, ఇవన్నీ కూడా హోల్ చీనీస్ యాజ్ ఇట్ ఇస్ కపోతుంటుంది. యూరప్, యుఎస్, వీటన్నిటికి వచ్చేసరికి వాల్యూ యాడెడ్ స్పైస్ కింద వెళ్తుంది. బట్ యుఎస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్ట్ అన్నమాట. ఇటీవలి కాలంలో ఆంధ్ర మిర్చికి ప్రధాన పోటీదారు మధ్యప్రదేశ్. అక్కడ హైబ్రిడ్ రకాలతో పాటు పన్నుల భారం లేనందున రైతులకు మిర్చి సాగు లాభసాటి వాణిజ్య పంటగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పంట విస్తీర్ణం మరింత పెరిగితే మన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నార్త్ ఇండియా కన్సెప్షన్ స్టార్ట్ అయ్యే డిమాండ్ టైంలో మళ్ళీ ఎంపీ క్రాప్ కూడా మళ్ళీ బాగా వస్తాయి. ఏంటంటే 2 ఇయర్స్ నుండి అక్కడ రైతులు ఎంపీ బాగా పండిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే రేటు మన రేటు మీద వాళ్ళకి కొద్దిగా రేటు ఎక్కువ వస్తుందండి. ఇక్కడ నుండి సరుకు మన అక్కడ చేరాలని ఖర్చులు అన్ని చాలా ఉన్నాయి, ట్యాక్సెస్ ఉన్నాయి. అక్కడ ఏం ట్యాక్సెస్ లేవు, ఖర్చులు లేవు, కాబట్టి రైతులకు మంచి గిట్టుబాటు రేట్ అక్కడ దొరుకుతుంది. కాబట్టి రైతు ఈ సంవత్సరం దాదాపు 35-40 lakhs పండించాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అబౌ 50 lakhs కూడా అక్కడ పండితే ఇక్కడ మనకి ఈ ఉన్న స్టాక్స్ ని సేల్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా కలగొచ్చు. ఫ్యూచర్ లో నార్త్ ఇండియాది మలేషియా ఎంపీ క్రాప్ కూడా బాగా వస్తాయి, మన ఫ్యూచర్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. పోయిన సంవత్సరం ఎంపీ పంట బాగానే వచ్చింది. ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ మిరపకాయలు సప్లైలో ఉండటం మూలంగా మన మిరపకాయలకి కాస్త డిమాండ్ లోకల్ ఏరియాలో తక్కువ కనిపిస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఆ పంటది రిపోర్ట్లు రావడం మొదలు పెట్టేటప్పటికీ ఏదైనా డిమాండ్ ఎక్కడి నుంచి రావాలో వాళ్ళు కూడా కాస్త చూద్దాము అనే లెక్కలో ఆగితే అప్పుడు కాస్త మిర్చి రేట్ల గురించి ఒక్కసారి పరిశీలించుకోవాలి. అప్పుడు రేట్లు దాని తర్వాత ఎట్లా ఉంటాయి ఏంది. ఎంపీ పంట బాగా వస్తే మన రేట్లకి కాస్త హాని కలగచ్చు. ఇదే సమయంలో హద్దు మీరుతున్న క్రిమి సంహారక మందుల వాడకం కూడా గుంటూరు మిర్చికి ఎగుమతి అవకాశాన్ని దెబ్బతీస్తోంది. ఈ ప్రతికూలతల నుంచి బయటపడాలంటే నిషేధించిన మందుల వినియోగానికి రైతులు దూరంగా ఉండటం ఒక్కటే మార్గమని ఎగుమతిదారులు అభిప్రాయపడుతున్నారు. ఫిజికల్ పారామీటర్స్ పోయి ఇప్పుడు ఇంట్రెన్సిక్ పారామీటర్స్ అండ్ అదర్ క్వాలిటీ పారామీటర్. ఇంట్రెన్సిక్ అంటే ఘాట్ ఎంత ఉంది, కారం ఎంత ఉంది, కలర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా పారామీటర్స్. తర్వాత అదర్ పారామీటర్స్, పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉంది, ఏ పురుగు మందు వాడారు, ఏంటి బ్యాండ్ ఉన్నాయా లేవా అనేది అదర్ పారామీటర్స్ అన్నమాట. అంతరం ప్రోగ్రామ్ ప్రకారం కోనూరులో రైతులు చేశారు, కొన్ని సరౌండింగ్ విలేజ్ చేశారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రొడ్యూస్ చేశారు. మిగిలిన రైతులు కూడా అలాగా కన్వర్ట్ అయితే మంచి భవిష్యత్తు ఉంది మిర్చికి. కొంచెం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఈకాలజీని కన్సర్న్ చేసి, ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ ఏంటి అన్ని కన్సర్న్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తే కనుక మంచి భవిష్యత్తు ఉంది. అంతర్జాతీయంగా పేరుగాంచిన గుంటూరు మిరపకు దేశీయంగా పోటీ నెలకొనడం ఇక్కడి మార్కెట్ వర్గాన్ని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ విపణి మన రాష్ట్ర వ్యాపారులు, ఎగుమతిదారులకు ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాలలో మిర్చి పంటకు ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా దేశీయ మార్కెట్లపై అధికంగా ఆధారపడటం శ్రేయస్కరం కాదని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో విదేశీ ఎగుమతులపై మరింత దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం.
అదే మొత్తం పవర్ ఆగు ఇదే అసలు. అన్నయ్య అన్నయ్య గుడ్ బై.